నైన్ గ్రెయిన్స్ కి స్వాగతం. ఇప్పుడు బ్రెడ్ బోండా చేసుకుందాం. ఈ బ్రెడ్ బోండా మీరు కూడా టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టవ్ ముట్టేసి పాన్ పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 3 మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను, సన్నగా కోసుకున్నానండి. 4 చిక్కుడుగాయలు ఇలా గింజగింజగా కోసుకున్నాను. ఇవి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్. దీంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందామండి. చికెన్లో వాటర్ ఉంటుంది. సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు నీరు ఎగిరిపోయింది అని చూసుకుందామండి. కొంచెం నీరు ఉంది, ఇంకొంచెం చెగపించి వేసుకుందాం. దీంట్లో గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకుందామండి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ వాము. ఇట్లా నలిపి వేసుకోండి, కమ్మగా వాసన వస్తుంది. జీలకర్ర 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇది మొత్తం కలిసి ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం. బజ్జీల పిండిలాగా కలుపుకుందామండి. ఈ థిక్నెస్లో ఉండాలండి పిండి. ఇట్లా జారుగా ఇది పక్కన ఉంచుకుందాం. ఇది బన్ అండి. ఈ బన్ పై పొర తీసుకుందాం. ఇట్లా బ్రౌన్ కలర్లో ఉన్న పొర అంతా తీసేసుకుందాం. పై పొర అంతా తీసుకున్నానండి. ఇది ఇలా కట్ చేసుకుందామండి. మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లో కూర పెట్టుకుందాం. మిగతావన్నీ కూడా అలాగే చేసుకుందామండి. బన్నులన్నీ ఈ విధంగా కట్ చేసుకోవటం అయిందండి. ఇలా కట్ చేసుకున్నాను. 1/2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి. 1/5 రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేశాను, కొత్తిమీర కొద్దిగా. 2 గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి. గుడ్డు కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ముక్కల్లో 1/2 టీ స్పూన్ వేసాను. మిక్స్ చేసుకుందాం ఉప్పు కలిసేలాగా. బన్ లోపల కూర ఇలా పెట్టేసుకుందామండి. పెట్టి ఇలా నొక్కేసుకుందాం. బన్లన్నీ లోపల కూర పెట్టుకోవటం అయిందండి. ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ ముట్టించుకున్న బాండీ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాగింది అని చూసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఈ బన్ శనగపిండిలో ముంచి వేసుకుందామండి. మీడియం సగలా వేయించుకోవాలండి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవటమే. ఇది వేగిపోయింది. మిగతా కూడా ఇది ఆ విధంగా వేయించుకుందామండి. చికెన్ బ్రెడ్ బోండా రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.